फ्रेंड्स अंदर की नमस्कार मी अंदर की तेलुसु ई रोजु देशं एटुवंटि परिस्थितुल्लो कोट्टुमिट्टाडुतुंदो ई सेकंड वेव चाला उद्धृतंगा रोजुकि 2 लक्षलकु पैगा केसुल्नि नमोदु चेस्तुंदि 10,000 मंदिकि पैगा चनिपोतारु देशव्याप्तंगा मन राष्ट्रं कूडा अंत भिन्नंगा एमी लेदु मनं इक्कड स्टील प्लांट जनरल हास्पिटल ఒక్క నగరం ప్రాంతంలో ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి ఇద్దరు ముగ్గురు మిత్రులు కోల్పోయాం కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ ఈ సెకండ్ వేవ్ ని శక్తివంతంగా ఎదుర్కోవడం కోసం చేసిన ఏర్పాట్లను మీతో పంచుకుంటాను ముందుగా ఇక్కడ మేము ప్రతి ఫీవర్ కేస్ కి స్క్రీన్ చేయడం కోసం ట్రీట్మెంట్ కోసం ఒక ఫీవర్ క్లినిక్ స్టార్ట్ చేశాము ఆ ఫీవర్ క్లినిక్ మార్నింగ్ 8 నుంచి 12 మళ్ళీ సాయంత్రం 4 నుంచి 7 దాకా పనిచేస్తుంది జ్వరం లేదా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి పైక్స్ చేయించుకొని మందులు వాడాలి అవసరం మేరకు కోవిడ్ పైక్స్లు మనం రాస్తాము కోవిడ్ టెస్టింగ్ ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో ఇంకా ఫుల్ ప్లేస్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు మన సిబ్బంది తయారవుతున్నారు మంగళవారం కల్లా మనం ఈ కోవిడ్ టెస్టింగ్ కూడా స్టార్ట్ చేసుకుంటాము అప్పటిదాకా మన దగ్గరలో ఉన్న పిహెచ్ దేవాడ వెళ్లాల్సి ఉంటుంది సో టెస్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ వచ్చినాక ఇంట్లోనే ఉండాలి చాలా ముఖ్యం జ్వరం వచ్చిన దగ్గర నుంచి టెస్ట్ రిపోర్ట్ వచ్చినాక ఇంట్లోనే ఉండాలి ఈ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని మీరు ఏం చేయాలి ఏం చేయకూడదో మా వైద్య బృందం మీకు తెలియజేస్తుంది దీనికోసం ఒక 4 డాక్టర్స్ తో ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకున్నాము దీన్ని ఎమర్జెన్సీ మెడికల్ హెల్త్ కేర్ सिस्टम नंबर फोन नंबर त्वर अंदेस्ता सो वाल संप्रदी अल अहल ट्रीटमेंट संबंध विषय पच्चीस तरवा फीवर क्लिनिक ट्रीटमेंट केवल इंपोर्टने मंदे वाड़ी केवल हास्पिटल रहा फोन संप्रदी ఎటువంటి అనుమానము భయము లేకపోతే ఆందోళన లేకపోతే ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్టు అనుమానం వస్తే ఖచ్చితంగా క్యాజువాలిటీకి మాత్రమే రావాలి ఓపీకి రాకూడదు క్యాజువాలిటీ నుంచి అక్కడ టీం పనిచేస్తుంది వాళ్ళు తిన్నగా వార్డు లెక్కన చేస్తారు మనం కోవిడ్ వార్డు కూడా స్థాపించుకున్నాం ఇప్పటికే 8 మంది పేషెంట్లు ఉన్నారు ఈ కోవిడ్ వార్డులో మనం కేవలం మైల్డ్ టు మోడరేట్ కేసెస్ అంటే చిన్నగా కోవిడ్ లక్షణాలు ఉన్నారు కాస్త ఎక్కువ లక్షణాలు ఉన్న వాళ్ళని మాత్రమే మనం ట్రీట్ చేస్తున్నాం సివియర్ గా విషమమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రం ట్రీట్ చేయట్లేదు అటువంటి కేసులు మనం షిఫ్ట్ చేస్తాం కేజీహెచ్ కానీ ఎంఐ హాస్పిటల్స్ కానీ సో మైల్డ్ మోడరేట్ కేసెస్ మాత్రం మనం ట్రీట్ చేస్తాము అవి అడ్మిట్ చేయాలా అది మైల్డ్ మోడరేట్ అనేది డాక్టర్లు నిర్ధారిస్తారు అలాగే రెమిడెసివిర్ ఇంజక్షన్ అవసరం ఉందా లేదా కూడా మనకు డాక్టర్లు రిజర్వ్ చేస్తారు భయపడద్దు రెమిడెసివిర్ ఇంజక్షన్ వల్ల పెద్దగా లాభం లేదని ఇప్పుడు మనకి ఈ స్టడీస్ చెప్తున్నాయి కాబట్టి పైగా దాని కొరత కూడా ఉంది కాబట్టి దాని గురించి ఒక భ్రమలు పెట్టుకోవద్దు అవసరం మేరకు దాన్ని వాడతాము కోవిడ్ వార్డ్ లో పేషెంట్లు రికవర్ అవుతారు 90% మంది రికవర్ అవుతారు సో భయపడాల్సిన ఏమీ లేదు అలాగే నేను చెప్పినట్టు క్యాజువాలిటీలో అంబులెన్స్ సిస్టమ్ కూడా మీకు అందుబాటులో ఉంది అవసరం మార్కు అంబులెన్సెస్ ఫోన్ చేస్తే మీకు మీ వద్దకు చేరి మిమ్మల్ని హాస్పిటల్ చేరుస్తాయి అలాగే పేషెంట్లని మనం రిఫర్ చేసినప్పుడు కొంచెం సమస్యలు ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి బయట ఎంఓయూ హాస్పిటల్స్ లోని నాన్ ఎంఓయూ హాస్పిటల్స్ లో మంచాలు దొరకట్లేదు ఆ నేపథ్యంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉంటేనే అటువంటి కొరతను మనం అధిగమించగలుగుతాం కాని పక్షంలో కేజీహెచ్లో మాత్రమే రెమిడెసివిర్ ఇంజక్షన్ అందుబాటులో ఉంది అక్కడికే పంపిస్తున్నాం మనం సివియర్ కేసెస్ ని సో మనలో మనం జాగ్రత్తగా ఉండి సహకరించుకుంటేనే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం బయట రాగలుగుతాం అలాగే హెల్ప్ డెస్క్ ఒకటి ఏబీ షిఫ్ట్ లో పనిచేస్తుంది ఉదయం 6 నుంచి రాత్రి 9 దాకా ఇక్కడ మనకి కోవిడ్ సంబంధించిన మొత్తం సమాచారాన్ని అక్కడ మన స్నేహితులు అందజేస్తారు ఫీవర్ టెస్టింగ్ ఫీవర్ క్లినిక్ మాత్రమే హాస్పిటల్లో ఇప్పుడు యాక్టివ్ గా పనిచేస్తుంది మిగతా ఓపీడీ సర్వీస్ అన్ని తగ్గించి వేశాం దయచేసి మిత్రులు ఎవరు హాస్పిటల్కి రావద్దు ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ తెలియదు ఎక్కువ మంది రద్దీగా ఉంటే కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనందరం కూడా బాధ్యతాయుతంగా హాస్పిటల్ రావడానికి తగ్గించుకుందాం రెండో విషయం ఏంటంటే రిపీట్ మెడిసిన్స్ కోసం ఒక ఏర్పాటు చేశాము రిపీట్ మెడిసిన్స్ తీసుకోదలిచిన వారందరూ కూడా తిన్నగా డాక్టర్ దగ్గర రాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే తిన్నగా డిస్పెన్సరీకి వెళ్లి అక్కడ మందు తీసుకోవచ్చు
మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుని డిస్పెన్సరీకి వెళ్ళేలాగా ఇక్కడ డాక్టర్ ద్వారా ఆన్లైన్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ చేయించుకుని మీరు డిస్పెన్సరీకి వెళ్ళి మీ రిపీట్ మందులు తీసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపీట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రిపీట్ చేయించాల్సిన బాధ్యత సిబ్బంది చూసుకుంటారు. రెండవది, కొన్ని నాన్ అవైలబిలిటీ మందులు, ఇంతకుముందు మనం ప్రిస్క్రిప్షన్స్ ఇస్తాం, స్లిప్స్ ఇస్తాం, ఎన్ఏ స్లిప్స్ అంటాం, ఆ ఎన్ఏ స్లిప్స్ ఇప్పుడు ఇవ్వడం లేదు. గతంలో లాగా మీరు మీ ఎన్ఏ స్లిప్స్ మందులు కొనుక్కొని తర్వాత 2-3 నెలల తర్వాత వాటిని బిల్లు పెట్టుకోవచ్చు. దయచేసి బిల్లు గురించి కంగారు పడకండి, ఎన్ఏ స్లిప్ల గురించి భయపడకండి. మీరు మాత్రం మందులు కొనుక్కొని వాడండి. మూడవది, మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, పిల్లలు విద్యార్థులు వీళ్ళు ఎక్కువ మంది కోవిడ్ బారిన పడటమే కాకుండా ఈ కోవిడ్ 2వ వేవ్ వ్యాప్తికి కూడా కారణమవుతున్నారు. దయచేసి మీ ఇంట్లో ఉన్న వయసులో ఉన్న పిల్లలకు దూరంగా ఉండండి. వాళ్ళకి ఈ మాస్క్ విలువ, భౌతిక విలువ, భౌతిక దూరం విలువ తెలియడం లేదు. దురదృష్టవశాత్తు వాళ్ళు బయట ఎక్కడ కూడా మాస్క్ వాడడం లేదు. ఆటోల్లో కానీ, బస్సుల్లో కానీ, కాలేజీల్లో కానీ, బస్టాప్లో కానీ చూస్తున్నాను నేను రోజు, చాలా బాధగా ఉంది. దయచేసి మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళ సేఫ్టీయే మన భవిష్యత్తు. ఇది పరిస్థితి. వాళ్ళు బయటకు వెళ్ళి మాస్క్ పెట్టి తిరిగి మాస్క్ వస్తేనే మనం ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన జబ్బుతో మనం మంచం పాలవుతున్నాం. దయచేసి పిల్లలు పిల్లలకు చెప్పండి, పిల్లల్ని బయటికి పంపించకండి, వీళ్ళందరూ వాచ్లో దూరంగా ఉండండి. మీకు ఈ హెల్ప్ డెస్క్ నెంబరు అలాగే మెడికల్ అసిస్టెన్స్ టీమ్ నెంబర్లు త్వరలో మీకు పంచుకుంటాము. నమస్కారం.